నమస్తే. కేంద్ర బడ్జెట్ కోసం జనమంతా ఎదురు చూశారు. దేశం ఆర్థిక మందగమనం వైపు వేగంగా పోతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు బడ్జెట్లో ఏవో తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని, ప్రజల ఇక్కట్ల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఉంటాయని జనం ఆశించారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయింది. బహుశా ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి మాట్లాడినంతసేపు 2 గంటల 40 నిమిషాలు, తోటి మంత్రులు ఇక ముగించు అని చెప్పేంత వరకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు కొనసాగిస్తూనే వచ్చారు. అంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడానికి ఏమైనా పరిష్కార మార్గాలు చూపించారా బడ్జెట్లో? ఇది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. మొత్తం బడ్జెట్లో 2 అంశాలు కీలకమైనటువంటి భాగాలుగా కొనసాగినాయి. పూసల్లో దారంలాగా 2 ముఖ్యమైనటువంటి అంశాలు నడిచినాయి. మొదటిది, ఈ దేశంలో సంపద సృష్టికర్తలను గౌరవించాలి అని. మార్కెట్ ఆర్థిక వ్యవస్థే సంపదను సృష్టిస్తుంది అని. అంటే సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలు అని కదా అర్థం. ఈ మాట ఇప్పుడే కాదు, 15 ఆగస్టు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో మరింత సూటిగా చెప్పారు సంపద సృష్టికర్తలంటే పారిశ్రామికవేత్తలే అని. గత బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ గారు చాలా సూటిగా చెప్పారు పారిశ్రామికవేత్తలే సంపద సృష్టికర్తలు అని. ఇప్పుడు ఆ సంపద సృష్టికర్తల చుట్టూ బడ్జెట్ని తిప్పారు అనేది ఒక వాస్తవం. రెండవది, మార్కెట్ ఆధారిత వ్యవస్థను నమ్మాలి, విశ్వసించాలి అని చెప్పేసి అంటున్నారు. గత 30 సంవత్సరాలకు పైగా ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థనే నమ్ముకొని విధానాలు రూపొందిస్తున్నారు. సంపద సృష్టికర్తల పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగానే విధానాలు రూపొందిస్తున్నారు, మార్కెట్నే నమ్ముతున్నారు. అంతేకాదు, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5.5 సంవత్సరాల్లో ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థనే నమ్మారు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అనుగుణంగానే విధానాలు రూపొందించారు. అయినా ఆ విధానాలన్నీ ఆర్థిక వ్యవస్థను మందగమనం వైపు తీసుకెళ్తున్నాయి కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అవే మాటలు చెప్తే మరి మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఎవరు అనేటువంటిది సమస్య. అంతేకాదు, ఈ బడ్జెట్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు ఇచ్చారు, ప్రత్యక్ష పన్ను రాయితీలు ఇచ్చారు. ఇప్పటిదాకా గత 5.5 సంవత్సరాల్లో జరిగింది కూడా అదే, బడాబాబులకు పన్ను రాయితీలు ఇచ్చారు. అంతేకాదు, కార్మిక చట్టాలను ధ్వంసం చేసే పని ప్రారంభించారు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారు, కీలకమైన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ చేస్తుండగానే ఆర్థిక మాంద్యం వైపు వెళ్ళిపోతున్నది భారత ఆర్థిక వ్యవస్థ. మరి ఇప్పుడు కొత్తగా పారిశ్రామికవేత్తలకు మళ్ళీ పన్ను రాయితీలు ఇచ్చి ఎల్ఐసితో సహా ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉంటే, ఉన్న కొద్దిపాటి కార్మిక చట్టాలకు కూడా తిలోదకాలు ఇచ్చేటువంటి వైపు ఆలోచన చేస్తూ ఉంటే, ఇక ఈ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది ఎప్పుడు? అసలు ఆర్థిక సర్వే రిపోర్టు చెప్పింది ఏమిటి? ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, సరుకులు కొనుగోలు మీద ప్రజలు ఖర్చు పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి, దానివల్ల పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా పడిపోతున్నది అని చెప్పేసి, అది కదా ఆర్థిక మందగమనానికి కారణం. అలాంటప్పుడు ప్రజల ఆదాయాలు ఎందుకు పడిపోతున్నాయి అనేది కదా చూడాల్సిందే. కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రజల ఆదాయాలు ఎందుకు పడిపోతున్నాయో చూసేటువంటి ప్రయత్నం జరగలేదు. వాస్తవంగా జరిగింది ఏమిటి? గత 5 సంవత్సరాల కాలంలో ప్రజల సగటు ఆదాయాలు పడిపోయినాయి. అసలు ఈ మోడీ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనమే 5,000 కూడా లేదు. అంటే కనీస వేతనం 5,000 కూడా లేకుండా కుటుంబం ఎట్లా బతుకుతుంది అనేది సమస్య. అంతగా ఆదాయాలు పడిపోయినాయి. అంతేకాదు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి.
అట్లనే గత 46 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం తారస్థాయికి చేరింది. విద్యా వైద్య రంగాలు కార్పొరేటీకరణ అయినాయి, ప్రైవేటీకరణ అయినాయి. కుటుంబ బడ్జెట్లో సగానికి మించి పిల్లల చదువుల కోసం, కుటుంబ ఆరోగ్యం కోసమే ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవి కదా కారణాలు ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడానికి. మరి వీటికి పరిష్కారాలు వెతికేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెడుతుంది అనేటువంటిది సమస్య. గమ్మత్తు ఏమిటంటే, మోడీ అధికారంలోకి వచ్చే నాటికి దేశ అభివృద్ధి రేటు 8% ఉంది. ఇప్పుడు అది 5% పడిపోయింది. 92.5 కోట్ల మంది ప్రజల ఆస్తికి 4 రెట్లు కేవలం 1% ధనికుల చేతుల్లో పోగైంది. మోడీ పాలనలో శతకోటీశ్వరుల సంఖ్య 127% పెరిగింది. అంటే ప్రజలు బక్కచిక్కిపోతున్నారు, బడాబాబులు మరింత బలిసిపోతున్నారు, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం వైపోతున్నది, చితికిపోతున్నది, బడాబాబులు మాత్రం మరింతగా బలిసిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అంటే ఈ ప్రభుత్వ విధానాలు బడాబాబులు మరింత బలిసిపోవడానికి, ఆర్థిక వ్యవస్థ చితికిపోవడానికి, బడాబాబుల ఆస్తులు అనేక రెట్లు పెరిగిపోవడానికి, ప్రజలు మరింత పేదరికంలోకి, దారిద్ర్యంలోకి నెట్టబడడానికి దారితీస్తున్నాయనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ విధానాలు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ బడాబాబుల వైపే చూసింది. సంపద పోగవుతున్నది బడాబాబుల దగ్గర అయినప్పుడు వారి మీద పన్ను రేటు పెంచాల్సింది పోయి వారికి పన్ను మినహాయింపులు పెంచింది, రాయితీలు పెంచింది. పైగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థనే నమ్ముకోవాలంటుంది. అంటే ప్రభుత్వ జోక్యం ఉండడానికి వీల్లేదని దాని అర్థం. ప్రభుత్వ జోక్యం ఉండొద్దు అని అంటే అర్థం ఏమిటి? సబ్సిడీలు కోత విధించాలి అని అర్థం. ధరల నియంత్రణకు ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అని అర్థం. అంటే ధరలు విపరీతంగా పెరగడానికి అవకాశం ఇవ్వాలి, పెరిగినా పట్టించుకోవద్దు. కార్మిక చట్టాలను కూడా యజమానులకు అనుగుణంగా సవరించాలి అని అర్థం. అట్లనే సహజ వనరుల మీద నియంత్రణ కూడా ఎత్తేయాలి అని అర్థం. అంటే ప్రభుత్వ జోక్యం ఉండడానికి వీల్లేదంటే దాని అర్థం ఇలాంటివన్నీ ఉపసంహరించుకోవటం. అంటే జరిగేదేమిటి? బడాబాబులకేమో రాయితీలు పెంచావు, సాధారణ ప్రజలను మాత్రం మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నావు, వారిని మరింత సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నావు. ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సారాంశం ఇది. అంటే భారత ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టేటువంటి వైపు ఈ బడ్జెట్ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. రానున్న కాలంలో ప్రజల పరిస్థితులు మరింత దుర్భరంగా తయారవుతాయి. అందుకని ఈ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఆ వైపు ఆలోచిస్తారని చెప్పేసి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.